Rembert und Robert ist gut. మా మదిలో స్మరించిన మొట్టమొదటి అంశం ఏంటంటే కస్తూర్బా స్కూల్లో ఉన్న మన టీచర్స్ అయితే మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మనతో కలిసి ఉపాధ్యాయులుగా మనతో ఉంటున్న సందర్భాన్ని వారికి వివరించగానే వారు కూడా సహృదయంతో మొట్టమొదటిగా మనం ఈ మహిళా టీచర్ల యొక్క ఉదరిమణుల యొక్క ఆశీర్వాదంతో మన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెడదామని చెప్పి వారు సంకల్పించడం, వారికి అనుగుణంగా మీ అందరి సహకారం కూడా లభించడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మా ఎమ్మెల్సీ అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎస్టీయు జిల్లా అధ్యక్షులు గుర్రం శ్రీమాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఎస్టీయు రాష్ట్ర బాధ్యులు మీ అందరికీ సుపరిచితులైన భైరం హరికిరణ్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మా పట్టణ అధ్యక్షులు షమీర్దీన్ గారు, మా ఆర్థిక కార్యదర్శి బొల్లయ్య చిన్నయ్య గారు, మీ అందరి ఈ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల పైన ఎప్పుడు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం స్పందిస్తుందన్న అంశాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తూ వాళ్ళ గురించి చర్చించి వారు చర్చించిన దానికి అనుగుణంగానే 7 రకాల సమస్యలను మనం స్పెసిఫిక్గా కొన్ని ఇంపార్టెంట్ అంశాలను రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ గారికి కూడా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున రిప్రజెంట్ చేసిన అంశాన్ని మరొక్కసారి మీ ముందుకు ఉంచడం జరిగింది. దానిలో ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం ఒకటి, రెండవది మహిళా టీచర్లకు ఇప్పటివరకు 4 మాసాలు వేతనం లేని మెటర్నిటీ లీవ్ మాత్రమే మంజూరు చేయబడుతుంది. అట్టి మెటర్నిటీ లీవ్ను 6 మాసాలు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ను మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ను ఒక అంశం, ఇంకోటి రెండవ శనివారాన్ని కూడా మేము ప్రస్తావించడం జరిగింది. 2 రోజుల పైబడి సెలవు ఉన్నట్లయితే జీతం కట్ చేసే అంశం ఒకటి మన వ్యవస్థ లోపల ఉంది. ఆ అంశాన్ని కూడా రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ గారికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన స్పెసిఫిక్గా మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. దానికి తోడుగా మనం ఒక మంచి నాయకుడిని కనుక మన ద్వారా ఎన్నుకున్నట్లయితే మనలో తన వృత్తికి 20 సంవత్సరాల ఉపాధ్యాయ ఉద్యమంలో ఉద్యమాన్ని నుంచి వచ్చిన వ్యక్తి 20 సంవత్సరాల శాసన మండలి లోపల మన వాణి వినిపించాలంటే మామిడి సుధాకర్ రెడ్డి గారిని మనందరం కూడా బలపరిచి వారిని మొదటి ప్రాధాన్యత ఓటుతోటి గెలిపించే విధంగా మనందరం కృషి చేద్దామని చెప్పి ఒక్కొక్కరుగా కాకుండా మనందరం కూడా మనతో మన సోదరి మనలు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా ఈ సమాచారాన్ని చేరే విధంగా మనందరం కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ. అదేవిధంగా ఎస్టీయు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సార్ గారికి, ప్రధాన కార్యదర్శులు సురేష్ సార్ గారి సార్ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఐటీషన్ అన్నగారికి, అదేవిధంగా మండల బాధ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మేడం, ఈరోజున మన కేజీబీవీలు ముఖ్యంగా తీసుకుంటే అంటే నాకు దృష్టిలోకి వచ్చిన ముఖ్యమైన అంటే నేను ఆలోచించి చెప్పే విషయం నాకు వచ్చిన సమస్యలు దృష్టిలోకి వచ్చిన సమస్యల ఆధారంగా ఒక విధంగా మన కేజీబీవీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు కూడా ఈ రోజున ఏ విధంగా అంటే తనకు తాను వాచ్మెన్ కాన్ నుంచి వార్డెన్ కాన్ నుంచి టీచర్ కాన్ నుంచి అన్ని బాధ్యతలు మీరే నిర్వర్తిస్తూ అంటే ఒక విధంగా అంటే భూదేవి మోస్తున్న భారాన్ని అంటే అంత పెద్దగా నాకు మాట్లాడడం రాదు కానీ వాస్తవంగా అన్ని సమస్యలు ఉన్నా కూడా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళ యొక్క మంచి ఒక వాల్యుబుల్ సిటిజన్షిప్ను తయారు చేయడానికి మన భారతదేశంలో అంటే మన సమాజానికి అందివ్వడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేసి వర్క్ ఏం పడనేమో మన రాష్ట్ర ప్రభుత్వము మన మీద అతిగా అంటే ఎక్కువగా మోపుతుంది. మన శాలరీ విషయంలో వచ్చి మాట్లాడేసరికి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సొసైటీ అని చెప్పేసి తప్పించుకుంటూ వస్తున్నారు. ఎస్, ఈ రోజున వాస్తవానికి ఒక ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు, పోనీ ఆ చేసే వచ్చే శాలరీ కూడా ప్రతి నెల వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ సమస్యలు మన కేజీబీవీలకు ఉన్నాయి. వాస్తవంగా నా దృష్టికి వచ్చిన సమస్యలన్నిటిపైన కూడా నేను నా మెదక్ జిల్లాలో ఒకరోజు కేవలం మన కేజీబీవీ టీచర్స్ తోటి మాట్లాడడం జరిగింది మేడం. వాళ్ళందరూ కూడా వినిపించారు. అది ఒక ఆవేదన, అసలు నాకు చాలా బాధ అనిపించింది వాస్తవానికి. అంటే ఇక్కడ
ఇంతకుముందు సార్ చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా కూడా అది ఎక్కడ కూడా అమలు కావట్లేదు. వాస్తవానికి అంటే ఒక విషయం మనకు ప్రశ్నించే నాయకుడు ప్రతినిధి సరిగ్గా లేనప్పుడు వ్యవస్థ ఇలానే ఉంటుంది. వాస్తవానికి ఇంకా ఇప్పుడు అయితే దాంట్లో భాగంగానే మీ అందరికీ కూడా నేనునే మన ప్రభుత్వ పాఠశాలల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది నాకు అవగాహన ఆ రోజు నుంచే మొదలైంది. అంటే అంత పెద్ద స్టాఫ్కు ఒక రెగ్యులర్ టీచర్ లేడు, అందులో పాఠశాలలో మౌలిక వసతులు లేవు, అందులో ముగ్గురు వాలంటీర్లతోటే వాళ్ళు నెట్టుకొస్తున్నారు పాపం. అంటే ఆ విధంగా సమస్యలను నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది 2008 నుంచి. అదే సందర్భంలో 2010 కూడా నా ప్రాణమిత్రుడు సిపిఎస్ ఎంప్లాయీ టీచరు 2010 స్కూల్ అసిస్టెంట్ రోడ్ ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. నేను చాలా బాధతో అంటే అతని ఫ్యామిలీకి ఏమైనా బెనిఫిట్స్ వస్తాయా అని చెప్పి ఆలోచించి పేపర్ వర్క్ మొత్తం చూస్తే ఎంఆర్సీలో కేవలం అతని కుటుంబానికి ఆ ఈ రోజున ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్ కంటే అధ్వానంగా 1400 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. ఆ 1400 రూపాయలు కూడా ఇంతవరకు ఆ కుటుంబాల అకౌంట్లోకి క్రెడిట్ కాలేదు. ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం ఈ సిపిఎస్ అనే దాని మీద ఇంతవరకు క్లియరెన్స్ తీసుకోలేదు. అలాంటి సమస్యలు ఇంకా నా ఈ గత నెల 4వ తేదీన రిజైన్ చేసే కాలం నాటికి అలాంటి సమస్యలు ఆలోచనలు అన్నీ కూడా కొన్ని నేను బేరీజు వేసుకొని ఈ రోజున మన ఉపాధ్యాయుల ఒక ముందుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా రావడం జరిగింది మేడం. ఎస్ మేడం, ఖచ్చితంగా ఈ రోజున కేజీబీవీలోని సమస్యలు చూస్తే అన్ని ఇన్స్టిట్యూషన్స్ కంటే అధికంగా మన కేజీబీవీని సమస్యల్లో లిస్ట్ తయారు చేస్తే ఫస్ట్ ఎవరంటే మన కేజీబీవీలని మనము లిస్ట్లో పాయింట్అవుట్ చేసుకోవచ్చు. వాస్తవానికి అది వాస్తవం. ఎస్, ఖచ్చితంగా ఈ రోజున మన కేజీబీవీలకు నేను ఒకటి ఆలోచించాను మేడం. సార్ గారికి కూడా ఫోన్లో చెప్పాను ఒక విషయం ఏంటంటే ఫస్ట్ మన కుటుంబాలకు ఆరోగ్య భద్రత కావాలి, హెల్త్ కార్డ్స్ ఉండాలి అనే ఒక అంశాన్ని నేను డిజైన్ చేసుకున్నాను. నా పర్సనల్గా ఖచ్చితంగా నేను దాన్ని సాధించే దిశగా బిఫోర్ ఎలక్షన్సే మీ అందరికీ తెలుస్తుంది. మీ దగ్గరికి మా ప్రతినిధి వస్తాడు, ప్రతి కేజీబీబీ మోడల్ స్కూల్కు మన ప్రతినిధి వస్తాడు. దానికి మీరందరూ కూడా చాలా రెస్పాండ్ అవుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన కుటుంబాలకు ఒక భరోసా, ఒక ఆర్థిక భరోసా, మినిమం ఒక 2 లక్షలు కవరేజ్, క్యాష్లెస్ కవరేజ్ ఉంటే మన కుటుంబాలకు ఏదైనా అనారోగ్యం పాలైన అనుకోరాంతి జరిగినా కూడా కొద్దిగా ఆరోగ్య భద్రత ఉంటుందని ఆలోచించి ముందుకు రావడం జరిగింది మేడం. ఖచ్చితంగా మన కేజీబీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ కూడా ఇండివిజువల్గా కుటుంబ ఆధారంగా ఫ్యామిలీ బేస్డ్గా హెల్త్ కార్డులని మనం ఇష్యూ చేసుకోబోతున్నాము. బిఫోర్ ఎలక్షన్స్లోనే అది ప్రారంభమవుతుంది, ఆఫ్టర్ ఎలక్షన్స్లో మీరందరూ కూడా నిన్ను మనసుతో ఆశీర్వదించి నన్ను ముందుకు పంపిస్తే ఖచ్చితంగా నేను ఇంకా దాని పరిధిని పెంచడానికి నేను ప్రయత్నిస్తాను. అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే ఒక ఎమ్మెల్సీకి మేడం, ఎమ్మెల్సీ ప్రతినిధికి సంవత్సరంకు 3-4 కోట్ల కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది మేడం. అంటే 6 సంవత్సరాల కాలంలో సుమారు 24 కోట్ల కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఎమ్మెల్సీ ప్రతినిధికి గవర్నమెంట్ కేటాయిస్తుంది. ఆ ఫండ్ను ఎమ్మెల్సీ గారు వారి విచక్షణ ఆధారంగా మన ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి గురించి కానివ్వండి, మన ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని గురించి కేటాయించడానికి వీలుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజున నేను చెప్తున్నాను మేడం, మన ఉపాధ్యాయులందరికీ కూడా, ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలందరికీ కూడా హెల్త్ కార్డు అనేది ప్రైమరీ నీడ్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఫండ్లో నుంచి ఎంతో కొంత మనం ఈ హెల్త్ కార్డుల గురించి కేటాయించుకుందామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎస్ మేడం, ఈ రోజున దయచేసి ఒక్కసారి బేరీజు వేయండి. ఇప్పుడు మన ఉపాధ్యాయుల్లో ఒక ముందుకు వస్తున్న అభ్యర్థులందరినీ బేరీజు వేయండి, నన్ను బేరీజు వేయండి. వాళ్ళు ఏమేమి కోల్పోయి వస్తున్నారు, ఏమేమి బెనిఫిట్స్ తీసుకుని వస్తున్నారు, నేను ఏమేమి కోల్పోయి వస్తున్నాను, ఏమేమి బెనిఫిట్స్ తీసుకుని వస్తున్నాను ఒకసారి బేరీజు వేయండి. ప్రభుత్వ బడులకు నేను ఏమైనా కొంత నాంతుని చేయగలగాలి అని ఆలోచించి నా మీద నాకున్న నమ్మకంతో, నా ఉపాధ్యాయ లోకం మీద ఉన్న నమ్మకంతో ఈరోజు నా ఉపాధ్యాయ లోకం ముందుకు రావడం జరిగింది మేడం. ఎస్, ఈ రోజున మన ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేది కొద్దిగా నమ్మకాన్ని కోల్పోవచ్చు. గత ఎమ్మెల్సీలు ప్రవర్తించిన ఆధారంగా నమ్మకాన్ని కోల్పోవచ్చు వాస్తవానికి. అది ఏ విధంగా అంటే 2013 23,000 ఓట్లకు నమోదైన మనం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్స్గా, కానీ ఈ రోజున 23,000 ఓటర్స్గా దాటడం లేదు. 23,000 దాటితే గొప్ప అనే ఒక ఆలోచనలో ఉంది. ఇదంతా ఎందుకంటే ఒక విధంగా మన ఎమ్మెల్సీ వ్యవస్థ పైన, వాళ్ళు గత ప్రతినిధులు వివరించిన శైలి పైన, వాళ్ళ తీరు పైన ఈ రోజున మనకు ఒక నిరాసక్తత, ఒక నిర్లిప్తత అనేది ఏర్పడింది. ఎస్ మేడం, నేను గతంలో ఇలాగే ఒక పాఠశాలలో మా సంగారెడ్డి జిల్లా అత్నూర మండలంలో ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు ఒక మేడం గారు అడిగారు మేడం వాస్తవానికి, సార్ మీరు బాగా చెప్తున్నారు, సంతోషం, మీరు గెలుస్తారు, మేమందరం మీకే ఓటేస్తాము, కానీ మీరు కూడా గత ఎమ్మెల్సీల మాదిరిగా ప్రవర్తిస్తే ఏంది పరిస్థితి, మేము ఎలా నమ్మాలి అని అన్నారు. ఎస్, వాస్తవం మేడం,
ఒకసారి ఆలోచించండి, గతములో ఎన్నుకోబడిన అంటే ప్రతినిధిగా ఎన్నుకోబడిన ఎమ్మెల్సీని చూడండి, నన్ను చూడండి, ఇప్పుడు వస్తున్న అభ్యర్థులందరినీ చూడండి అని చెప్పి మరొకసారి వేరు చేయమని చెప్పిన. నా సర్వీస్ నేను ఎంత కోల్పోయినా వారు ఎంత కోల్పోయి వస్తారు, ఎవరు కమిట్మెంట్ వస్తారు, అవన్నీ చూడండి ఒకసారి. చూసి అదేవిధంగా ఏదైతే నన్ను బలపరిచిన ఎస్టీయు మరియు ఇతర 6 సంఘాలు ఉన్నాయో ఆ సంఘ బాధ్యులకు ఇండివిజువల్గా నేను బాండ్ పేపర్ పైన నా స్వతస్ఫూర్తితో రాసివ్వడం జరిగింది మేడం, నా రాజీనామా పత్రాన్ని. ఏ క్షణానైతే నేను నా ఉపాధ్యాయ లోకం యొక్క ఆకాంక్షలు, నా ఉపాధ్యాయుల యొక్క సమస్యల పక్షాన, నా ప్రభుత్వ పాఠశాల యొక్క సమస్యల పక్షాన నిలబడక, ఏ రోజునైతే నేను ప్రభుత్వానికి అంటకాగి అధికారానికి అంటకాగి నేను కనుక అధికార భయానికో లేకపోతే తాయిలాలకు లొంగినట్టయితే నా రాజీనామా పత్రాన్ని నా ఉపాధ్యాయ లోకం ముందు ఉంచండి, దయచేసి ఉంచి నన్ను ప్రశ్నించండి. నేను కనుక తప్పు చేసినట్టు రుజువైతే ఖచ్చితంగా నేను నా రాజీనామా పత్రాన్ని సమర్పించి క్షమాపణలు అడిగి తప్పుకుంటానని చెప్పడం జరిగింది మేడం. ఎస్, ఖచ్చితంగా ఇంతకన్నా అంటే గత ఎమ్మెల్సీ ప్రతినిధులు ప్రవర్తించిన తీరు ఆధారంగా ఈ రోజున మనకి ఇవన్నీ సమస్యలు కానివ్వండి, ఒక అపనమ్మకం కానివ్వండి ఏర్పడింది. వాస్తవంగా చూడండి మేడం, ఈ రోజున గత ఎమ్మెల్సీలు ఫండ్ విషయంలో చూస్తే ఆ 4 కోట్ల ఫండ్ను ప్రతి సంవత్సరం ఎక్కడ కేటాయించారంటే ఎక్కడ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో కేటాయించలేదు. ఒకసారి మనకు పరిచయం ఉన్న ఇతర ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మన స్నేహితులు కానీ బంధువులు కానీ ఒక్కసారి అడగండి మేడం, ఏ ఒక్క పాఠశాలకైనా మౌలిక వసతుల అభివృద్ధి పేరిట 1 లక్ష రూపాయలు కేటాయించిన పాపన పోలేదు. మరి ఎక్కడ కేటాయించారంటే వాళ్ళ అనుచరులు ఆ గ్రామంలో సిసి రోడ్లు, ఈ గ్రామంలో డ్రైనేజీలు, వాళ్ళ వాళ్ళ సంఘ భవనాల మరమ్మతులకే కేటాయించారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం దిశగా ఆలోచన చేయలేదు. మరి ఆ విధంగా ఫండ్ ఆ విధంగా ఉంటే మరి సమస్యల పరిస్థితి ఏంటి అంటే సమస్యల గురించి అయితే ఎక్కడ కూడా వాళ్ళు గొంతెత్తలేదు. మండలిలో 1 నిమిషం కాదు కదా ఏ ప్రశ్న కూడా అడిగిన పాపన పోలేరు, ప్రశ్నించకుండా పర్లేదు కానీ విన్నవించిన పాపన కూడా పోలేరు మండలిలో కానివ్వండి బయట వేదికల పైన కూడా. ఇదంతా జరిగిన క్రమంలో ఈ రోజున మన ఉపాధ్యాయుల యొక్క నమ్మకం కోల్పోయింది. సరే మరి ఇది ఈ విధంగానే ఊరుకుంటే మన పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆలోచించి ఈ రోజున ఒక నిర్ణయం తీసుకొని మన ఉపాధ్యాయుల యొక్క ముందుకు రావడం జరిగింది మేడం. మరొకసారి చెప్తున్నాను, నా మీద నాకు నమ్మకం ఉంది, నా ఉపాధ్యాయుల లోకం మీద నమ్మకం ఉంది కాబట్టి నా 20 ఏళ్ల సర్వీస్ను పక్కకు పెట్టి ఈరోజు రావడం జరిగింది. కావున మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి నన్ను మొదటి ప్రాధాన్యత ఓటీ ఇచ్చినకు ముందుకు పంపగలరని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ.